దానికి ఎవరు అడ్డుపడినా సైన్స్ ఏది లేదని కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఐదు పక్క ఆంధ్రులందరినీ ఒకటే కోరుతున్నా, ఒక రాష్ట్రం ఒక రాష్ట్రాన్ని జై అమరావతి నినాదంతో నిలబడాలి. విశాఖపట్నం వాసులే కోరుతున్నా, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తాడేపల్లికి చెందిన ఎమ్మెల్యే అమృత రావు మీకోసం పోరాడారు. అందుకే చివరిగా ప్రజలందరినీ కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. గుండెలో నుంచి రావాలి, గట్టిగా ఇవ్వాలి, గట్టిగా చెప్పాలి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. పోరాటానికి సిద్ధంగా ఉన్నవరా కాదా? ఇంకా ఎవరికైనా తిరిగితనం ఉందా? భయం ఉందా? భయపడతారా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.